బాస్మతి రైస్ తీసుకుని 2 టైమ్స్ క్లీన్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ సోక్ చేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్ట్రైనర్ లో వేసేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము ఈ ఆయిల్ కూడా మనం బిర్యానీకి యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది యాలకుల పొడి ప్రిపేర్ చేసుకుందాము చిటికెడు పంచదారేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల త్వరగా పౌడర్ అవుతుంది ఎయిర్టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది జాపత్రి కూడా గ్రైండ్ చేసుకుందాం యాలకుల పొడి జాపత్రి పొడి ఇందులో వెజ్ బిర్యానీకి ఇంకా మంచి టేస్ట్ ని ఇస్తుంది అల్లం వెల్లుల్లి కూడా ప్రిపేర్ చేసుకుందాము అంటే యాక్చువల్ గా నా దగ్గర ప్రిపేర్ గా లేదు రెడీగా లేదని చేస్తున్నాను బిర్యానీకి ఎలాగైనా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది బిర్యానీ కాంబినేషన్ బొరాని రైతా ప్రిపేర్ చేసుకుందాము వెల్లుల్లి पुदीना पचिमिर्ची इला ग्रैंड चेसुकोवाली योगर्ट अंटे कोंचेम गट्टी पेरुगु तीसुकुंटामु जीलकर्र पोडी साल्ट याड चेसुकोनी इप्पुडु ग्रैंड चेसुकुन्न पचिमिर्ची मिक्चर कूडा याड चेसुकोनी मिक्स चेसुकोनी फ्रिज लो स्टोर चेसि उंचेस्तामु ओक 1 अवर कूल गा सर्व चेसुकुंटेने टेस्ट बागुंटुंदी पुरानी रैता मा फ्रेंड रजा बेगम दग्गर नेर्चुकुन्नानु పాలలో కొంచెం పప్పు యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఉంచేద్దాము ఒల్లో బంగాళ దంపలు క్యాలీఫ్లవర్ నాలుగు పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ అల్లం వెల్లుల్లి 1 స్పూన్ salt తగినంత యాడ్ చేసుకోవాలి మళ్ళీ మన రైస్ కుక్ చేసేటప్పుడు కూడా యాడ్ చేస్తాము పసుపు ఎర్ర కారం 1 స్పూన్ మసాలా కారం 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ షాజీరా 1 స్పూన్ గట్టి పెరుగు అంటే వడపోసిన పెరుగు పుదీనా కొంచెం ఉప్పు యాడ్ చేశాను ఇక్కడ యాడ్ చేయడం అనేది నెసెసిటీ ఏం కాదు యాలకుల పొడి 1 స్పూన్ జాపత్రి 1/2 స్పూన్ అంటే చెప్పాలంటే చిటికెడు యాడ్ చేస్తే సరిపోతుంది 1 స్పూన్ నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఫ్రై చేశాక ఆనియన్స్ ఆది ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటాము ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం హాఫ్ ఎన్ అవర్ మారినేషన్ చేసి ఉంచేసి పాన్ లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా వేసుకుంటాం బిర్యానీ సామానన్ని కూడా వాటితో పాటు షాజీరా కంపల్సరీగా వేసుకుంటాము మారినేట్ చేసిన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఉంచి 3 టు 4 నిమిషం అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు 3 టు 4 నిమిషం ఫ్రై చేసుకుంటాను వెజిటబుల్స్ పీసెస్ మీ ఇష్టమొచ్చినంత కట్ చేసుకోండి పెద్దగా ఉంటేనే బాగుంటాయి వెజిటబుల్స్ 400 గ్రామ్స్ తీసుకున్నాను నేను పొటాటోస్ 2 క్యారెట్ 2 క్యాలీఫ్లవర్ బీన్స్ టోటల్ గా కలిపి 400 గ్రామ్స్ ఉంటాయి. వాలంటే మారినేషన్ లోనే బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేసే ముందు కుక్ చేసే ముందు యాడ్ చేస్తున్నాను. వాటర్ ఒక 4 గ్లాసెస్ బాయిల్ చేసుకుని అందులో salt వేసుకుని ఆయిల్, షాజీరా, పుదీనా, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ ముందు సోక్ చేసుకొని స్ట్రైన్ చేసి ఉంచుకొని రైస్ యాడ్ చేసుకుందాం salt ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ వాటర్ మన టేస్ట్ చూసినప్పుడు salty గానే ఉండాలి ఆయిల్ యాడ్ చేసి కుక్ చేయడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు స్ట్రైనర్ లోకి స్ట్రైన్ చేసుకుందాము ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసి నా క్లిప్ మిస్ అయ్యింది ఫ్రై చేసుకుంటున్న వెజిటబుల్స్ మీద కుక్ చేసిన రైస్ స్ప్రెడ్ చేసుకుంటాము
రైస్ కుక్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, ఒక గరిటెడు ఈ గిన్నె అంచులు వెంబడి ఇలా వేసేసుకుని టిష్యూస్ తోటి కవర్ చేస్తాము. మనకి రైస్ దమ్ అయిపోతుంది అప్పుడు. మీరు టిష్యూస్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా బనానా లీఫ్ కానీ, విస్తరాక్ కానీ, వెట్ క్లాత్ కానీ, ఏ గోధుమపిండి అంచులు వెంబడి ఉంచైనా సరే దమ్ చేసుకోవచ్చు. తర్వాత పుదీనా, యాలకుల పొడి 1 స్పూను, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, జాపత్రి చిటికెడు, బిర్యానీ మసాలా ఇప్పుడు వేస్తున్నాను, మీరు కావాలంటే మ్యారినేషన్ టైంలో యాడ్ చేసుకోవచ్చు. చిటికెడే వేసుకోవాలి, జాపత్రి ఇందాక కూడా వేసుకున్నాం కదా, పాలల్లో కలిపించాం కదా కుంకుమ పాలు, అవి యాడ్ చేసుకుంటాము. టిష్యూస్ తోటి కవర్ చేసి వాటరు బౌల్ ఉంది కదా, ఆ బౌల్ వెయిట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచి సిమ్లో 13 మినిట్స్ ఉంచేస్తాము. టోటల్గా 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేద్దాం. బురాని రైతా చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి, చాలా బాగుందండి. వెజ్ బిర్యానీతో పాటు బురానీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అన్నప్పుడు, బురానీ అంటే మామూలుగా ఈ మిర్చి కసాలను, టమాటో సాలను ఇవి ఉంటాయి కదా, అవి అలా ఏమో అనుకున్నాను, మన రైత అనైతే అనుకోలేదు, చాలా టేస్టీగా ఉంది. మన ఎమ్మి వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా రైస్ కూడా ఎంత పొడిపొడిగా ఉందో, కుంకుమ పాలు యాడ్ చేస్తాం కదా, చాలా కలర్ఫుల్గా బాగుంది. స్పైసెస్ మాత్రం మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను 400 గ్రామ్స్ వెజిటబుల్స్ తీసుకున్నాను, 250 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. ఇది బాగా స్పైసీగా లేదు అంటే పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది, చక్కగా కుక్ అయ్యి మనకి వెజ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 1/2 అవర్ ముందు రైస్ సోక్ చేసుకుని స్ట్రైన్ చేసుకుని ఉంచుకున్నాను. అలాగే వెజిటబుల్స్ మ్యారినేషన్ అంటే 1/2 అవర్ పాటు మ్యారినేషన్ చేసి ఉంచాను. ఫ్రెష్ పుదీనాతో గార్నిష్ చేసుకుందాము. వెజిటబుల్ పలావు, టమాటో రైస్, పుదీనా రైస్ ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. నేను ఎక్కువగా వెజిటబుల్ పలావ్ అవి ఎక్కువగానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను, కానీ వెజ్ బిర్యానీ బాగా తక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను, కానీ ఇది చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. వెజ్ బిర్యానీ ప్రిపరేషన్లో మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉన్నా కూడా షేర్ చేయండి. అలాగే బురానీ తయారీలో మీకు కావాలంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.